సోదరులారా, ఈరోజు మనము అనంతపురం స్టైల్ చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ లవంగాలు, చెక్క, స్కిన్ తీసిన అల్లం, ఇది వెల్లుల్లి పేస్ట్, తర్వాత నువ్వులు, నల్ల నువ్వులు, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు, మళ్ళీ వచ్చేసి పెసరపప్పు కొంచెం, ఇవన్నీ నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. రెండు కొబ్బరి కూడా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగినాయి, మంచి సువాసన వచ్చాయి. దీంట్లోకి మనం కొంచెం ధనియాల పొడి వేస్తాము, తర్వాత వచ్చేసి గరం మసాలా వేస్తాము, కొంచెం వేయాలి సోదరులారా గరం మసాలా, ధనియాల పొడి ఎక్కువ అవసరం, కారం పొడి, చిల్లీ పౌడర్, ఇవన్నీ మిక్సీకి పట్టించుకోవాలి. ఇప్పుడు చేపల్ని కడిగే విధానం మనం తెలుసుకుందాం. కొంచెం నీసు వాసన రాకుండా వెనిగర్ వేస్తాము, కొంచెం, తర్వాత పసుపు వేస్తాము. ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తాం. ఇది ఒక మిశ్రమంలాగా తయారు చేసి బాగా ఈ మాదిరి కలిపి పెట్టబోతుంది కొద్దిసేపు, పావు గంట లాగా. చూసారా, ఇది చేపల పులుసుకి వచ్చేసి పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి, ఫ్రైకి అనుకోండి చిన్న చిన్నగా ఉండాలి. ఈ చేపల పులుసు అనంతపురం టైపు, దీనికి కావాల్సిన చూడండి సోదరులారు, ఆరిసిన రైస్ బ్రాన్ ఆయిల్. ముందుగా మనం నూనెను వేస్తాం. నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్ తురుము, టమాటాలు, కొంచెం కరుడు, కారం పొడి, పసుపు పొడి, లైట్గా ఆల్రెడీ మిక్సీలో వేసిండాం కాబట్టి కొంచెం కొంచెం వేస్తాం. నున్నగా లై నైస్గా పొడిగా గ్రేవీ మొత్తం అమారు చేసుకోవాలి. నూనె వేడి చేసాము, నూనె ఎర్రగడ్డ, ఆనియన్ చేసినాము, పచ్చిమిరపకాయలు కూడా వేసినాము, కరివేపాకు తురుము, కరివేపాకు రెండుగా కట్ చేసుకుంటాం. దాంట్లో వెల్లుల్లి వేసినాము కాబట్టి మిక్సీలో అల్లం అవసరం లేదు, అల్లం పేస్ట్. ఆనియన్స్ దూరగా అయినాయండి. ఇప్పుడు మనం టమాటా వేస్తాం. టమాటా దగ్గరికి వచ్చిందండి ఉడికి. ఇప్పుడు మనం పసుపు వేస్తాం. పసుపు కూడా ఆర్సిఎం, అంటే ఒరిజినల్ పసుపు. చూడండి ఎంత కలర్ ఉంది, ఒరిజినల్ పసుపు అన్నమాట. పెరుగు వేస్తామండి, దేశీయ పెరుగు. చూడండి వెన్న ఎట్లా కట్టిందో నెయ్యి. మనం ఇంట్లో పాలు తీసుకొని పెరుగు తోడేసుకున్నాం అనుకోండి, మనకే మొత్తం వస్తుంది. ఇది పెరుగు, అది వెన్న, నెయ్యి కూడా ఉంటుంది తీస్తే. కానీ నేను ఇంట్లో తయారు చేస్తాను ఈ పెరుగు. దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వేయించిన మసాలా మనం మిక్సీ పెట్టినాం కదా ఇంతకుముందు, అది వేస్తామండి. కర్రీ పేస్ట్ చూడండి, కొంచెం గ్రేవీ ఐటమ్స్ లేకుండా కర్రీ పేస్ట్ కొంచెం వాడాలి. ఈ ఆర్సిఎం కంపెనీ తయారు చేసిన మై సీక్రెట్ కర్రీ పేస్ట్. ఇది భలే రుచిగా ఉంటుంది, ఇది రుచి అనగానే అద్భుతం అనాలి, అంత రుచిగా ఉంటుంది కర్రీ పేస్ట్. చూడండి ఈ విధంగా గుమ్మ గుమ్మలాగడే కొత్త కొత్త వచ్చినప్పుడు మనం సాల్ట్ వేయాలి, రాళ్ళ ఉప్పు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసినామండి. గుమ్మ గుమ్మలాడించే చేపల పులుసు తయారు. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ పోస్తాం. చూడండి ఎక్కువ సిల్వర్ పాత్రలకి ప్రిఫరెన్స్ ఇవ్వంటే మేలు, మన ఆరోగ్యం బాగుంటుంది. నేను మట్టి కుండలు ఎక్కువ వాడతాను, రాగి పాత్రలు వాడతాను,
కొంచెం కొంచెం ట్రై చేస్తాను పూర్తిగా మట్టి కుండల్లోకి వచ్చేదానికి. చూడండి ఈ విధంగా ఎసరు పొర్లినప్పుడు మనము చేపలు ఒక్కొక్కటిగా వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ముక్క అలాగే ఉంటుంది, విరిగిపోదు అన్నమాట. పులుసులో మామూలుగా పెద్ద పెద్ద ముక్కలు ఉండడం వల్ల ఇవి నొస్సిగా అన్నమాట. ఎక్కువ ఉడికితే చేపలు ఏమవుతాయంట మిస్ అయిపోతాయి, ముద్ద ముద్దలాగా, అన్నం ముద్ద అయినట్లా. ఇప్పుడు చూడండి స్లో మంటలో సిమ్లో పెట్టినామా అవి వేడిగా అవి తిరుక్కుంటూ ఉంటాయి. చూడండి గుమ్ములాడే అనంతపురం చేపల పులుసు తయారు. దీంట్లో నేను చింతపులుసు వేస్తున్నాను, చింతపులుసు లాస్ట్లో వేస్తాను. చూసారా చేప ముక్క ఎలా ఉంటే అలాగే ఉంటుంది గట్టిగా. చూడండి సిమ్లో పెట్టినాం కదా మనము, ఈ మాదిరి ఉంటుంది అన్నమాట. పెద్ద చేపలు తీసుకున్నారనుకోండి ఇవి రిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంతసేపు సిమ్లో పెట్టేసి ఇంక మొత్తం తయారైపోయింది. చూడండి పెద్ద పెద్ద చేపలు వేసుకుంటే ఈ మాదిరి ఉంటుంది, ఇది విరిగిపోదు అన్నమాట. చిన్న చిన్న తీసుకున్నారంటే విరిగిపోతుంది. చూడండి ఎలా ఉండదు స్ట్రైట్గా.